పత్రికా అందరూ నాకు 45 సంవత్సరాలుగా అంటే ఒక పలానా బ్యానర్ లేకుండా ఉన్న ఒక రాజేంద్ర ప్రసాద్ అనాథ లాంటి వాడు నన్ను ఒక రాజేంద్ర ప్రసాద్గా నిలబెట్టిన మీడియాకి పాదాభివందనాలు చేస్తూ 45 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మా వాళ్ళందరూ వీళ్ళందరూ నాకు తోడబుట్టని సోదరులు. ఒకే కడుపులో పుట్టపోయినా వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళే. ఏమండి, పాయింట్లోకి వచ్చేద్దాం, పాయింట్ మాట్లాడుకుందాం. శాసనసభ అని ఒక టైటిల్ పెట్టి మా రాఘవేందర్ రెడ్డి కథ రాసేసి మా వేణుయమ తీసేసి మీకి మా ఇంద్ర యాక్ట్ చేసి పారేసి మేమందరం యాక్ట్ చేసి మీకు ఎంత ధైర్యం ఉంటే ఎరాబాయ్ మీకు ఎంత ధైర్యం ఉంటే ఎవడు రాజేంద్ర ప్రసాద్ ఉంటే ఎవడున్నా మీ సినిమాలో అవతార్ సినిమా మీద రిలీజ్ చేస్తారా? ఎంత ధైర్యం ఉన్నారా మీకు? పిచ్చ పిచ్చగా ఉందా అని మీరు అడగాలి. అడిగితే ఏమైందో తెలుసండి, సినిమా ఏ సినిమా కాదు, ఏ పెర్ఫార్మింగ్ ఆర్ట్ అయినా సరే ప్రపంచంలో అందులో ఉన్న విషయమే మీకు నచ్చుతుంది. ఇందులో విషయం ఎంత ఉంది అని అంటే, ఈ మధ్యకాలంలో నేను ఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2వ రోజు 3వ రోజే 60 థియేటర్లు పెంచిన సినిమా ఎక్కడా లేదు. చప్పట్లు కొట్టచ్చు ఇక్కడ. లేదు. ఎందుకు లేదు? కంటెంట్, ఆ సినిమాలో ఉన్న విషయం. అందరూ నా గురించి అంటే బేసిక్గా అందరూ నా గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా యాక్ట్ చేసి వీళ్ళు చిన్నప్పటి నుంచి అదిగో సోదరుడు చెప్పినట్టు చిన్నప్పుడు ఈజ్ ఎక్సైటెడ్ బాగా, అసలు నన్ను చూస్తే బాగా ఎక్సైట్ అయిపోతున్నారు ఆయన. చిన్నప్పటి నుంచి ఒక లేడీస్ టైలర్, ఒక ప్లప్పరావు, ఒక ఇది ఆ యాంగిల్లో అటుపోతే ఆ నలుగురు ఇవి ఈ యాంగిల్లో ఇటు పోయే ఏంది ఇడు అని అని అనుకునేంత మీ అందరి ముందు పెరిగిన నేను ఏ సినిమా అయినా సరే ఈరోజు వరకు ఇంత సినిమాతో అంత సక్సెస్ ప్రతిసారి ఏమండి, నాకు జీవితంలో నా జాతకం ఏంటో నాకు తెలియదు కానీ నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ తప్పదు అనుకుంటాను. ఇంతేసి అంత కావాలి. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా శాసనసభ లాంటి సినిమాలో ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ ఒప్పుకు తీరాలి. ఆ క్యారెక్టర్ చూస్తే మిగతా వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ రావాలి. అలాంటి ఒక క్యారెక్టర్లో సరే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్నంతా వాడి దాంట్లో ఏది వేణు చాలా ఎక్కువ మాట్లాడాడు ఇందాక, క్షమించాలి. ఎందుకనంటే రెండు చివరికి వచ్చేటప్పటికి 2 సీన్లు ఆయనే డైరెక్ట్ చేసుకున్నాను. నేను ఓన్లీ ఆ రోజున చేసింది ఏంటంటే, మాకు టైం లిమిటేషను తన కొత్త కదా, ఈ టైం లిమిటేషన్లో ఇది తీసేయాలి. నాకు ఆ రోజు హెల్ప్ ఎవరయ్యా అంటే వీడు బిట్టుగాడు. ఈడు ఏంటి ఏంటి ఒరిజినల్ ఈడు బాబు కొడుకులు ఇద్దరు, అతను పెద్ద హీరో, ఈడు చిన్న హీరో. ఇతన్ని పెట్టుకుని ఆ డెత్ సీను లేకపోతే అది ఉన్న టైం తక్కువ తీసేయాలి. అప్పుడు నాకున్న మీ అందరికీ ఐడియా ఉంది, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ని, అక్కడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే కొంచెం లెక్చరర్ కూడా పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్ వాడుతూ వాళ్ళకి హెల్ప్ అయ్యాను నేను. అంతే ఆ రోజు అంటే అనుకున్న టైంలో అది ఫినిష్ అవ్వడానికి కొంచెం కొన్ని ఆర్టిస్టులు అయితే ఇప్పుడు రమేష్ ఉన్నాడు, అట్లాగే నాకు వీడు మా సన్నా సత్యమూర్తి, మేమందరం ఆశ్చర్యం కలిగించిన విషయం ఈ సినిమాలో ఇవాళ మీ కళ్ళ ముందు, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నా, ఇవాళ మీ కళ్ళ ముందు శాసనసభ మీకు అంతగా నచ్చడానికి కారణం ఏంటో తెలుసండి. నేను యాక్ట్ చేశానంటే నేను నాకేం కొమ్ములు లేవండి. నేను అనంటే ఒక 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందిగా నాకు వెనకాల. సో నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటే యాక్ట్ చేయటం వేరు, ఇక్కడ ఇలా ఉంది ఏంట్రా బాబు అనుకుంటూ యాక్ట్ చేయటం వేరు, అది మనకు కావాల్సినట్టుగా మలుచుకోవటం వేరు. అసలు నాకు ఈ సినిమాలో షాకింగ్ ఏంటయ్యా అంటే,
ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఎస్వి యూనివర్సిటీలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో హాలే మాకు శాసనసభ. మీరు ఈ సినిమాలు చూస్తే అదేదో మేము సెట్ వేసాం అనుకుంటారు మీరు, కాదు, ఎస్వి యూనివర్సిటీలో ఒరిజినల్ హాల్. ఆ హాల్ని మా ఆర్ట్ డైరెక్టర్ మా రమణ గారు, అహనాపల్లి అంటే రమణ నాకు తోడు, వాళ్ళొక తమ్ముడు, అంత బాగా దాన్ని రెడీ చేస్తే సరే ఇవాళ శాసనసభ తీస్తున్నాం అంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. హాల్ ఎట్లా ఉంటుందో హాబిట్ ఏమంటే, నేను కూడా మీలాగా మీలాంటి మీలో ఒకనే కదా, నేను కూడా ఎన్ని సంవత్సరాలు చేసినా ఎన్ని క్యారెక్టర్లు చేసినా అదృష్టవశాత్తు మనకు దొరికినన్ని వెరైటీ క్యారెక్టర్లు, అది భగవంతుడి యొక్క భిక్ష. ఆ శాసనసభలోకి నేను ఎంటర్ అయితే, నేను సత్యంగా చెప్తాను, మీరు నమ్మి తీరాలండి, యాజ్ అన్ యాక్టర్ నాకు కూడా ఇక్కడికి వెళ్తున్నాం మనం సమాజానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని డైలాగుల పరంగా అద్భుతంగా రాశారు రెడ్డి. గాడ్ బ్లెస్ యూ, నేను ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్. నువ్వు నాకు జర్నలిస్ట్ కాల నుంచి తెలుసు, అట్లాగే ఈ వేణు కూడా ఎంత క్లీ. మీకు ఇవాళ మాట గుర్తుండడానికి కారణం, ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే గారు అంటాడు, ఈ ఎమ్మెల్యే దొంగమన్నాడు, ఈ అంటే ఆ సిచ్యుయేషన్ అక్కడికి వెళ్తే తెలిసింది. ఎలక్షన్ ఏమి ఎలక్షన్ రా, మనకి కలెక్షన్ ఇంపార్టెంట్ అండి. ఇలా మాటకి వాల్యూ ఉంది దీంట్లో. అంత అద్భుతంగా స్క్రిప్ట్ రాసుకున్న స్క్రిప్ట్ని అది ఆ స్క్రీమ్ అంతా ఫ్లాష్ బ్యాక్లో అసలు ఎమ్మెల్యే అనేవాడికి ఉన్న వాల్యూస్ ఏంటి అనేది ఆ క్రీమ్ అంతా తీసుకొచ్చి నా క్యారెక్టర్మే పెట్టి, పైగా నాకున్న ఎక్స్పీరియన్స్ని ఆ క్యారెక్టర్ మీద వాడుతూ ఖచ్చితంగా బిహేవ్ చేయాల్సింది. ఈ స్టేజ్లో నేను అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యానండి. అసెంబ్లీయే, ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ సెట్, అది సెట్ అని నేను అనలేను కూడా. నేను అక్కడికి వెళ్తేనండి నాకు ఎంత ఇన్స్పిరేషన్ కలిగింది అని అంటే, రమేష్ నువ్వు ఉన్నావు అని చెప్పడం కాదు, మిమ్మల్ని మీ ఆపోజిషన్ ఆవిడ, ఆవిడ పేరేంటి, జయవాణి గారు ఆ ఎదురుగా చెప్పుల వేసి వీళ్ళు కొట్టుకోటాలు ఇవి, మీరు విన్నది ప్రతిరోజు పొలిటీషియన్స్ గురించి మీరు విన్నది, మీరు టీవీల్లో చూస్తున్నది, మీరు చూస్తుంది కళ్ళ ముందు. నాకు షాక్ వేసిందండి, నేను బాగా యాక్ట్ చేయక ఏం చేయాలి, చచ్చినట్టు యాక్ట్ చేయాలి నేను బాగా. అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చారు నిజంగానే. నాకు ఎంతో ఈవేళ ఎవరు, దయచేసి వాళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ మెచ్చుకుంటున్నారంటే రాజేంద్ర ప్రసాద్ మెచ్చుకోవడం కాదండి, 1 గో టు ద రైటర్, 2 గో టు ద డైరెక్టర్, ఐఎమ్ 3. చివరిలో ఏదైనా ఆ క్యారెక్టర్ని క్యారెక్టర్ లాగా బిహేవ్ చేశారంటే మాకు బాగా హెల్ప్ చేసింది మురళి. డెఫినెట్గా ఆ ఉన్న టైంలో మాకు నిజంగానే తక్కువ టైం ఉండింది. మరి బడ్జెట్లు ఎలా వస్తాయండి, మేము కూడా 1 సంవత్సరం పాటు తీసామనుకున్న సినిమా అవుద్ది ఒక 2 కోట్లు, కానీ తొందరగా తీస్తాం మేము, అదే మాకున్న గ్లామరు. దానికి హెల్ప్ చేసేది మాకు 100% డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళి, థ్యాంక్ యూ. ఆ విషయంలో ఎంతో హెల్ప్ చేసి మాకు ఇది చేశారు. నిజంగానే బేసిక్గా నాకు ఏంటంటే, ఇంద్ర మొదటి నుంచి కూడా అన్నయ్య అంటే చాలా రోజు, ఈ సినిమా చేయక ముందు నుంచి కూడా నాకు తమ్ముడుగానే నాకు చాలా క్లోజు, చాలా ప్రేమ అతనికి కొట్టొచ్చినట్టుగా ఉంది. అయితే ఏంటంటే మన ఇద్దరం కలిపి యాక్ట్ చేయలేదు, నీ బదులు నీ కొడుకు యాక్ట్ చేశాడు నాకు. చాలా నేను ఆశ్చర్యపోయిన షాకింగ్ ఏంటంటే, శాసనసభ ఇంత పెద్ద హిట్ అవ్వడం. హిట్ అవ్వడానికి మీకు మీ కళ్ళ ముందున్న ఇది ఒకటే, మనాడు చెప్పాడు ఇందాక తను రమేష్ చాలా బాగా చెప్పాడు, ఇప్పుడు కంటెంట్ అందులో ఉన్న విషయం, ఆ విషయం మీ కళ్ళ ముందు కనిపించడం, దానికి ఇవాళ మాకు సక్సెస్కి ఎవరైనా ఇవాళ ధైర్యంగా ఇవాళ మీ అందరి ముందు ఇలా పోస్టర్ వేసి మేము అందరం ఇక్కడికి వచ్చి సంతోషంగా మీ ముందు మాట్లాడడానికి గుండెమే చేసుకు మాట్లాడడానికి కారణమే థియేటర్లు పెరిగినాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు వినుండరు మీరు, ఏమో 3వ రోజుకి 60 థియేటర్లు పెంచారండి అంటే 60 థియేటర్లు ఎందుకు పెంచుతూ ఊరికి పెంచుతారా కదా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాజేంద్ర ప్రసాద్గా, మీ రాజేంద్ర ప్రసాద్గా, మీ ఇంట్లో ఒక మనిషిగా నేను ఫీల్ అయింది మాత్రం ఈ సినిమా సక్సెస్ కారణం మీరే, 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 మీ వల్లే. ఏమండి, ఒక మంచి సినిమాని ఆదరించడం అనేది ఏ కాలం నుంచి కూడా నేను చూస్తున్నదే, నాకు
అయితే ఏంటంటే ఈ టెస్టులు ఎప్పుడు నాకు ఆ రోజు టెన్షన్, నాకు ఇంక 45 ఏళ్ళైనా ఈ టెన్షన్ పోవట్లేదండి, అది ఏం అలవాటు అర్థం కాదు. అవతార్ 2 రిలీజ్ ఏంటి, మీరు సినిమా వేస్తారు, ఇవి ఏమి ఏం అనలేము ఇంకా. ఎందుకని వాళ్ళ ధైర్యం వాళ్ళది, వాళ్ళు దే ఆర్ జెన్యూన్, వాళ్ళు జెన్యూన్గా వర్క్ చేశారు ఈ సినిమాకి. ఏమండి ఒకళ్ళని కాదు, ఈ సినిమాలో ఈ శాసనసభ సినిమాకి సంబంధించి సార్ ఈ సక్సెస్ క్రెడిట్ అంతా అందరికీ చెందుతుంది, ఒక్కళ్ళకి, ఒక్కళ్ళు కాదు ఊరికే. నేను ఊరికే పెద్దని, వాళ్ళందరికంటే సీనియర్ని కాబట్టి నా పేరు చెప్తున్నారు. కానీ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కళ్ళకి, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఈ సినిమా సక్సెస్ నేను రాసిచ్చేస్తాను. ఎందుకనంటే 100% ఇది మీ ముందు, ఒక మంచి సినిమాని ఆదరిస్తున్న మేము మీ ముందు. ఒక మంచి సినిమా ఎప్పుడు వచ్చినా సరే మాకేం ప్రాబ్లం లేదు, మీరు సినిమా ఇవ్వండి మేము చూసేస్తామన్న అనే ధైర్యాన్ని మళ్ళీ మళ్ళీ మీరందరూ నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ పాద నమస్కారాలు చేస్తూ, అద్భుతమైన సినిమా, మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. ఏం పర్వాలేదు, కొన్ని సినిమాలు చూడకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి సినిమాలు చూసి తీరాలి. ఎందుకనంటే మనం చూసే న్యూసు, రోజు మనం వింటున్న న్యూసు ప్రాక్టికల్గా, నువ్వు నాకు తెలిసి మా రాఘవరెడ్డి ఏంటంటే పొలిటికల్ జర్నలిస్ట్గా ఉండేవాడు ఎక్కువ, అవునా, కరెక్టేగా పొలిటికల్ జర్నలిస్ట్గా ఉండి మొత్తం పట్టేశాడు, అంత క్రీమ్ పట్టేసి బ్రహ్మాండంగా రాసి పారేశాడు. మాట మాట మీరు గుర్తుంచుకునే మాట ఈ సినిమాలు. నాకైతే మళ్ళీ ఒకసారి వాళ్ళకంటే చిన్నపిల్లలు వాళ్ళకి దండం పెట్టకూడదు, కానీ ఇంత అద్భుతమైన క్యారెక్టర్ రాసి వాళ్ళు చేసేటప్పుడు, వాళ్ళు నన్ను అడిగేటప్పుడే, నేను ఎక్కడో షూటింగ్లో ఉన్నానండి, అనుకోని ప్రయాణం అని అక్కడ షూటింగ్లో ఉన్నాను నేను, అరకు అంటే అదే ఊరు నర్సీపట్నం, నర్సీపట్నంలో షూటింగ్లో ఉంటే ఒక 20 మంది వచ్చారండి. 20 మంది వచ్చారా ఏంటి, ఎందుకు వచ్చారా లేదు గ్యాంగ్ అనుకోండి, మొత్తం మా మేకప్ శేఖర్ దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చి మీరే చేయాలా ఏం చేయాలి అని, అప్పుడు కన్నా ఎక్సైట్మెంట్లో మీరే చేయాలి ఏం చేయాలి అని అంటే, ఈ క్యారెక్టర్ని వాళ్ళు ఆల్రెడీ మైండ్లో అట్లా అంత ప్రేమతో నా మీద ఈ క్యారెక్టర్ని అంత బాగా వాళ్ళు తయారు చేసి, అంత బాగా తయారు చేసిన దాన్ని నాకు అప్పచెప్పి, నేను చచ్చినట్టుగా బాగా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వేణు తీసుకొచ్చి చివరికి ఆ చేసిన వర్క్కి ఇంత గొప్ప వాల్యూ నాకు అంటగట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. నేను చాలా చక్కగా నేను పక్కన యాక్ట్ చేయడానికి నాకు ఆర్టిస్టులు అది ఇన్స్పిరేషన్ ఇచ్చారు, స్క్రిప్ట్ అలాగే ఉంది. ఇవాళ ఒక మంచి సినిమా మీ ముందు మీకు రావడానికి కారణమైన వీళ్ళందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, 45 సంవత్సరాలు పనిచేస్తూ స్టిల్ మీ ముందు బ్రతికుండానికి కారణం ఇలాంటి పాత్రలే. జై హో శాసనసభ. మంచి సినిమాను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ సెలవు. నమస్కారం.